हरिः ॐ। दुर्गे स्मृता हरसि भीतिमशेष जन्तोः, स्वस्तये स्मृता मतिमतेव शुभान् ददासि। दारिद्र्य दुःख भयहारिणि कात्वदन्या, सर्वोपकार करणाय सदार्द्रचित्ता। అందరికి నమస్కారం. ఈరోజు మనం 2/11/2021 మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాగం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ప్రయాణ లాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ లాభము, ఉన్నత వ్యక్తులతో పరిచయము, కుటుంబ క్షేమము, కుటుంబ సౌఖ్యము, మాతాపితృల అనుకూలత, అన్యోన్య దాంపత్య జీవనం, ప్రేయసి ప్రియులు ఒకటవడం, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త పొందుకోవడం, వాహన సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, విదేశీయాన పర్యటన, ప్రయాణ లాభం, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో విజయం ప్రాప్తించుకునే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, బంధులాభం, రైతులకి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉండడం, పూలు పళ్ళు కూరగాయలు అలాగే కొబ్బరి అలాగే అరటి తోటలు మరియు ఇతరత్ర పనస్తోట లాంటి వాటిల్లో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం రైతుకు బ్రహ్మాండం కనబడుతోంది. ధనయోగం బాగా ఉంటుంది. బాణాసంచ బ్యాంబు డిపోల వారికి లాభం కనబడుతుంది. వస్త్ర చేనేత కార్మికులకి, దర్జీ పని చేసేవారికి అనుకూలతలు. హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం లాంటి వ్యాపారాల్లో అభివృద్ధి ఖాయం. సోదర మైత్రి, కోటు తగాదాలు సమస్య పోవడం, అనుకూలవంతమైన బాంధవ్యం ఏర్పడడం. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలోకి లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలతలు. కార్మిక సోదరులకి లాభం. ఫార్మా, సిమెంట్, ఇసుక, ఇటుక వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి లాభంగా చెప్పబడుతోంది. మత్స్య కార్మికులకి మత్స్య సంపద ఆనందాన్ని కలిగిస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వారికి లాభం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వ్యాపారంలో అభివృద్ధి ఖాయం. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాభాన్ని పొందుకోవచ్చును. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అంతా కూడా శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి సామాన్య ఫలితాలు. కష్టే ఫలి. విద్యార్థిని, విద్యార్థులు అధిక శ్రమ, ఏకాగ్రత, సమయపాలన వల్ల మాత్రమే విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. ఉద్యోగస్తులు ఇతరుల ప్రలోభాలకు లోనవ్వడం జరగబోతోంది, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. ఒకరోజు ముందుగానే మన ఫలితాలు వస్తున్నాయి కదా, దీన్ని అనుసరించే ప్రయత్నం చేయండి. జ్యోతిష్యాన్ని అనుసరించడం వల్ల వచ్చేటువంటి నష్టమేం లేదండి. ఇది మూఢనమ్మకం కాదు. ఎవడో అనామకుడు చెప్పినటువంటి మాటలు వినవలసిన అవసరం లేదు. జన అజ్ఞాన వేదికల వాళ్ళు, ఇతరత్ర గోగులందరూ కూడా మన చేసేటువంటి మన శాస్త్రాన్ని నిందించవలసిన అవసరం లేదు. వాళ్ళకి అటువంటి అర్హత కూడా లేదు. కాబట్టి మనము ఈ శాస్త్రాన్ని నిబద్ధతతో, మూఢనమ్మకంగా కాకుండా ఒక రకమైనటువంటి సైన్స్ పద్ధతిలో మీరు దాన్ని అనుసరిస్తే లాభం. ఈరోజు చంద్రుడు బాగా అష్టమంలో ఉన్నాడు. కాస్త వెహికల్ మీద జాగ్రత్తగా వెళ్ళండి. ఇందులో తప్పేముంది? ఆడు జన అజ్ఞాన వేదిక వాడు కావచ్చు, ఇంకొకడు కావచ్చు. దానివల్ల ప్రాబ్లం ఏంటి? మందు కొట్టే ప్రయత్నం చేయకు, నష్టమేముంది? రాహు కనుక పంచమంలో ఉంటే బుద్ధి వికాసం తగ్గిపోతుంది, దానివల్ల మందు కొట్టాలనిపిస్తుంది, చెడ్డవారితో కలవాలనిపిస్తుంది, కాబట్టి నష్టం అని చెప్తాం. నష్టమే దాని నష్టమేమి దానివల్ల? నాకు అర్థం కాలేదు. సో కాబట్టి ఇది శాస్త్రీయ దృక్పథంతో మనం కనుక దీన్ని ఫాలో అయితే లాభమే, లక్ష లాభాలు ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా జ్యోతిష్య విషయాన్ని నమ్మవలసిందే, వాటిని అనుసరించవలసిందే, దానివల్ల ప్రయోజనం పొందవలసిందే. శుభాన్ని పొందుకోవచ్చు. సమయం బాగాలేనప్పుడు జాగ్రత్త ఉండడం అంతే. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి. రైట్. ప్రస్తుతం ఈ రాశి వారికి ధనయోగం ప్రాప్తి ఉంది. అలా అని స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలో జుద్దం వల్ల ధనాన్ని పెట్టుబడి పెట్టకండి. ఇతరులకు ఏమైనా ధనం ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఉంది. బ్యాంకుల నుంచి రుణాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. గృహయోగం ఉంది, కాదు సెకండ్ హ్యాండ్ గృహాన్ని కొనుగోలు చేయకండి. వాహన యోగం ఉంది, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. సింపుల్. అలాగే వస్త్ర లాభం ఉంది, సువర్ణాభరణ ప్రాప్తి ఉంది, బంధువులతో మమేకమవుతారు. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారాన్ని పొందుకునే ప్రయత్నమే చేయండి తప్ప సొంత నిర్ణయాలు, సొంత పెత్తనాలు చేయకండి, ప్రమాదం. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? నిన్న మనలో 10 రోజుల క్రితమో గొడవ పడినారు కదా, ఒక పూచిక పుల్ల వేసేసి దాని మీద మనం దాదాపుగా ఆనందపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఒక జంట విడిపోవడానికి కారణం చాలామంది అవుతున్నారు, ముఖ్యంగా తల్లిదండ్రులే. ఒక జంట విడిపోవడానికి కారణం తల్లిదండ్రులు అవుతున్నారు. నేను డైరెక్ట్గా చెప్తాను ఆ విషయాన్ని. ఎందుకు? కూతురికి ప్రమాదం వచ్చింది. ఏ, ఆ కూతురికి సర్దిద్దుకొని చెప్పమనే ధైర్యం లేదా?
ఓ కొడుకుకి సమస్య వచ్చింది, ఏ కొడుకుని సర్దిద్దుకోమని చెప్పే ప్రయత్నం లేదా? మీ కొడుకు శ్రీరామచంద్రుడు పుట్టినారా? మీ యొక్క కూతురు సీతమ్మ వాళ్ళ పుట్టినారా? ఏ ఎవరు లేరు, సమాజంలో అలాంటిది ఏం లేదు. ఎవరికి వారు ఏమైనా తీరే, వాళ్ళిద్దరినీ సరైన మార్గంలో వాళ్ళని వదిలేయండి. మీరు ఆ మాటలు వినకండి. వాళ్ళకి వాళ్లే సమస్యను పరిష్కరించుకోగలిగేటువంటి సాయిని ఇవ్వగలిగితే మనం చాలు. దూరంగా ఉండి వాళ్ళ ప్రమాదంలో పడకుండా మనం కాపాడే బాధ్యత పేరెంట్స్ తప్ప, వాళ్ళ విషయాల్ని వాళ్ళ సమస్యల్లోకి మనం వెళ్ళి ప్రమాదాన్ని తీసుకొస్తున్నాం. అల్లుడు ఈ మాట అన్నాడు, నా కూతురు నేను పెంచేసుకుంటా, నా కొడుకుని ఏ మాట అంది, నువ్వు కాకపోతే 10 మందిని చేసుకుంటాం మేము అనేటువంటి భావన రెండు వర్గాల వారికి కూడా మంచిది కాదని నా అభిప్రాయం. అభిప్రాయం ఏంటి, ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం. తద్వారా కుటుంబ వృద్ధి బాగా ఉంటుంది. 10 రోజులలో కాపురానికి వెళ్తారు, 15 రోజులలో విడాకులు కావాలంటారు, 20 రోజుల తర్వాత వేరు కాపురం పెట్టమంటారు. నాకు అర్థం కాల, సరే ఈ 10 రోజులలో ఏం తెలుసుకున్నారని? 6 మాసాల సావాసం చేస్తే వారు వీరు వీరు వారవుతారంటే ఇదే అర్థం. నువ్వు వెళ్ళి అత్తగారింట్లో ఏముంది, ఈ అబ్బాయి వాళ్ళ అత్తగారింట్లో ఏంటి, వాళ్ళకి ఏమి ఇష్టం, ఎలా అత్తగారింట్లో ఎలా అల్లుడిగా ఉండాలి, అత్తగారింట్లో ఎలా కోడలుగా ఉండాలి అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం మనం. దానివల్ల నిష్ఠూరాలు, స్తబ్దత, లేజీగా ఉండడం. పుట్టింట్లో లేజీగా ఉండవచ్చు, లేవచ్చు, అది పుట్టినిల్లు. మెట్టినింట ఇంటికి ఇల్లాల ఆడపిల్ల పొద్దునే లేచి జాగ్రత్తగా ఇంటిని అలంకరించుకోవాలి. దానికి పెద్ద గొడవ, నన్ను ఇల్లు ఇవ్వమంటారా, ఆ ఇంటికి అల్లుడు గారు వచ్చేసి నన్ను ఈ మాట అంటారా, నాకు ఈ చొక్కా పెడతారా, అల్లుడు గారు గొప్పతనం, ఏ నువ్వు వాళ్ళ కొడుకు లాంటి వాడి కాదా, ఈ విషయం సరే ఉపోద్ఘాతం ఎందుకులేండి, ఎందుకంటే అర్థం చేసుకున్నానికి అర్థమవుతుంది. సరే ఏదేమైనా సరే రాసి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి, ఉద్యోగంలో కానీ విద్యలో కానీ సమస్యలు అధిగమించగలిగితే ప్రయత్నపూర్వక లాభం ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, హోటల్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచిది. మత్స్యకారులకు ఎట్టి పెరిగి సముద్రాలకు వెళ్ళకండి, ప్రమాదం తెచ్చుకోకండి. వేద పండితులు, పురోహితులకి, జ్యోతిష్కులకు కూడా ప్రమాదం ఎక్కువ కనబడుతుంది, తస్మాత్ జాగ్రత్త. సినిమా రంగ వ్యాపారం చేయకూడదు. ఎట్టి పెరితో రాజకీయ నాయకులు మౌనంగా ఉండండి. మీ యొక్క నియోజకవర్గ ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేయండి. పార్టీ ఫిరాయింపులకు వెళ్ళే ప్రయత్నం జరగవచ్చును, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది, తస్మాత్ జాగ్రత్త. ఏదేమైనా ఈ రాశి వారికి రైతు నెలకి పంట లాభం, పూలు పళ్ళు కొనబడించే వారికి లాభకరంగా ఉంటుంది. అన్యోన్యమైనటువంటి సోదర మైత్రి, వివాదాస్పద ఆస్తుల గొడవలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. రోగనాశం, రుణ విమోచనం పొందుకుంటారు. తప్పకుండా ఈ రాశి వారికి పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి కూడా చక్కగా కనబడుతుంది. కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధికరంగా ఉంటుంది. వీరికి ఏదేమైనా ఉదయం 9:17 నుంచి 10:03 మధ్యకాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి కష్టము, నష్టము, అపవాదులు, జ్యోతిష పండితులకి, వేద బ్రాహ్మణులకి, పురోహితులకి కష్టకాలంగా చెప్పబడుతుంది. అవమానాలు పొందుకుంటారు. సావాస దోషం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జుగుప్సాకరమైన మీ వీడియోలన్నీ బయటపడతాయి. కాబట్టి జ్ఞానులు, విజ్ఞానవంతులు, వేద పండితులు, పురోహితులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండుగా పట్టుబడే అవకాశం. దేవాదాయ, ధర్మాదాయ శాఖ, ధర్మ అనే న్యాయ శాఖలు, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అవినీతి నిరోధక శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్లో లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తి స్థాయి నిఘా ఉందన్న విషయాన్ని ఈ రాశి ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించడమే శ్రేయస్కరం. లేదా మీరు రేపటి రోజున పేపర్లో మీది కలర్ ఫోటో వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మద్యపాన సేవన చేశారా, మరణం సంభవము. మీతో పాటు ఇంకొద్దరిని హాయిగా పైకి తీసుకెళ్ళవచ్చు జోడీగా. ఇటువంటి యోగం మీకు కలుగుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు ఇంకొకరి మీద ఆధారపడితే మీరు కూడా మంచి అందమైనటువంటి శూన్యాన్ని చూడవచ్చును, అంటే 0ను చూడే అవకాశాలు కూడా ఉంటాయి. పోటీ పరీక్షలో అనుత్తీర్ణ అవకాశం. ఒక ఎగ్జామ్ రాసి ఇంకో ఎగ్జామ్ రాయడానికి సిద్ధమవుతారు, అంటే చదువుకుంది ఒక సబ్జెక్టు, అక్కడ రాయబోయే ఎగ్జామ్ వేరేది అవుతుంది. జాగ్రత్త. పాస్పోర్ట్ లాంటివి పోగొట్టుకోవడం, విలువైన సమాచారాన్ని పోగొట్టుకోవడం, మీ విలువైన వస్తువులు దొంగిలించబడడం, దొంగలకి మీరు సహాయం చేయడం, పనికి మాలినటువంటి వాహనాలు నడపడం, రేసింగ్ వల్ల ప్రమాదం, పోలీస్ స్టేషన్లో కూర్చోవడం, తల్లిదండ్రులు వచ్చి మిమ్మల్ని ఇప్పించుకోవడం, దానికి ఒక 50,000-25,000 ఖర్చు, ఇంకా అందరికి ఇవ్వాలి, తడపాలి కదా చేతికి. సో ఇవన్నీ కూడా నష్టాన్ని పొందుకోవడం, అంటే అలాంటి లంచగొండలు తీసుకునేటువంటి వ్యక్తులు కూడా ఉంటారనుకోండి. అలాంటి వాళ్ళకి సూచన ఇవ్వండి. మంచి వాళ్ళకి సూచన కలిగి, మంచి వాళ్ళు ఎప్పుడు మంచి వాళ్ళే, అన్ని డిపార్ట్మెంట్లో అందరిలో కూడా మంచి వాళ్ళు, అన్ని రంగాల్లో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. సో ఈ రాశి వారికి విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, కార్య నియామకాలు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకండి, వచ్చే అవకాశం లేదు. తాత్కాలిక ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు, బెంచ్ మీద ఉద్యోగంలోంచి మేము తొలగించే అవకాశం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు లేవు. అటువంటి ప్రయత్నాలు కూడా చేయకండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో మీద నష్టాలు, కులవృత్తుల వారికి అగౌరవం,
అలాగే పాడి పరిశ్రమలో పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదులకి అనారోగ్య సూచన కలుగుతోంది జాగృతంగా ఉండండి కళాకారులకు అవమానాలు క్రీడాకారులు డోపింగ్ టెస్టులో పట్టుబడడం లేనిపోని అపవాదులు పొందుకోవడం రైతులకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణ నష్టం తీర్థయాత్ర కూడా నష్టాన్ని కలిగించే అవకాశం విహారయాత్రలు ప్రమాదాన్ని సూచిస్తున్నాయి వెళ్ళకూడదు మంచిది కాదు సోదరుల మధ్య వ్యతిరేకత తోటి కోడళ్ళ మహానుభావురాళ్ళు వాళ్ల వల్ల ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తస్మాత్ జాగ్రత్త అనుకోని అనిశ్చితి ఎక్కువగా ఏర్పడుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు ధన విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎవరికి ధనాన్ని ఇచ్చుకునేటప్పుడు పుచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ చెక్స్ లాంటివి బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎల్ఐసి లాంటి పత్రాలు తేది దాటిపోతుంది అలాగే మీ యొక్క లైసెన్స్ని కూడా క్రమబద్ధీకరించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి లేదా ఇబ్బందులు పాలే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కష్టం నష్టం అవమానాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపార నష్టం హోటల్ మద్యపాన్ లాంటి వ్యాపారం నష్టాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ టైల్స్ వ్యాపారం టైర్ల వ్యాపారం చింతపండు బెల్లం పసుపు మినుములు మిర్చి పత్తి వ్యాపారంలో నష్టాలు సూపర్ మార్కెట్ రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం అనేక రకాల రుగ్మతలు అంటువ్యాధులు ప్రబలడం మాస్క్ తప్పక ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి తద్వారా అనుకూలవంతమైన ఆర్థిక ఆరోగ్య భారతాన్ని సృష్టించుకునే ప్రయత్నాన్ని చేయండి భగవన్నామ స్మరణ సదా శ్రేష్టం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో భగవద్గీత శ్లోక పారాయణాలు 1, 2, 5, 8, 11, 12 అధ్యాయాలను తప్పకుండా చదవండి దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి అలాగే వీరికి 3, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి ఐశ్వర్య ప్రాప్తి షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల జూదం వల్ల గుప్త నిధుల వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి చట్ట వ్యతిరేకమైన వాటిలో పాలు పంచుకోకండి మీ ఇష్టం అంటే దొంగతనం కూడా 64 కళ్ళలో కళని చెప్పారు అలాంటి దొంగతనం చేయమని చెప్పలేదు అలాగే ఇక్కడ కూడా గుప్త నిధులు కూడా ఒక రకంగా చట్ట వ్యతిరేకమైనవే కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి విద్యార్థిని విద్యార్థులకు విద్యాలాభం ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ప్రాప్తించిన అవకాశం షూ పరిశ్రమ తోలు రెగ్జిన్ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు ఒకే రోజున 1 మంత్ టార్గెట్ పూర్తి చేసుకోగలుగుతారు వీళ్ళు ఈ మెడికల్ సంబంధించిన వాళ్ళు మాత్రం ప్రతి డాక్టర్ దగ్గర మీకు కావాల్సినటువంటి మెడికల్ సంబంధించినటువంటి లాభాన్ని పొందుకునే అవకాశం మెడికల్ వాళ్ళకి కనబడుతుంది మెడికల్ ఏజెంట్స్కి చాలా మంచి ప్రయోజనం చాలామంది అంటుంటారు మెడికల్ ఏజెంట్స్ లాగా తీసేస్తుంటారు వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ సరైన మందులు ఆ డాక్టర్ రాస్తే కానీ రోగికి సాంత్వన చేకూరే అవకాశం లేదు అటువంటి మంచి పనులు ఉన్నారు వాళ్ళు సరే హలోపతి మందులు అనేవి కొంత నష్టాన్ని కలిగిస్తే అది వేరే విషయం నేను వాళ్ళే ఒప్పుకుంటారు ఆ విషయాన్ని దాంట్లో విషపూరితమైన విషయాలు ఒక మందు వేసుకుంటే ఇంకొక రోగం వచ్చేస్తుంది అది వాళ్ళకి తెలుసు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే మంచిదని వాళ్ళు చెప్తున్నారు సో అలాంటిది మనం దాని గురించి ఎక్కువ ఆలోచన అక్కర్లేదు సరే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి చాలా మంచి లాభం ఉందని చెప్పడం ఉద్దేశం నాది విద్యార్థులకి లాభం ఉద్యోగస్తులకి లాభం బంగారు వర్తక వాణిజ్యం వారికి లాభం వస్త్ర పరిశ్రమ దర్జీ పరిశ్రమ చేనేత కార్మికులకి లాభాలు పొందుకోవడం వృత్తిలో అభివృద్ధిని పొందుకోవడం సినిమా రంగంలో లాభాలు రాజకీయ రంగంలో ఎదుగుదల కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగించడం విశేషమైన జనాదరణ ధనవృద్ధి కార్యసిద్ధి సత్సంతాన ప్రాప్తి భార్యామృత మధ్య మైత్రి ప్రేయసి ప్రేమ సఖ్యత ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ లాభాలు పొందుకునే అవకాశం విదేశీయాన పర్యటన విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం సాఫ్ట్వేర్ రంగ నిపుణులకి లాభం స్త్రీలకి ఆర్థిక ప్రయోజనం అంటే స్త్రీలకు ఎందుకు ప్రత్యేకం చెప్తానంటే ఏదన్నా ఈ మధ్య ఈ దసరా దీపావళి సందర్భంగా తీసినటువంటి ఈ యొక్క వస్త్రాలు కానివ్వండి లేకపోతే వస్తువులు కానివ్వండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్న వారికి కూపన్స్ ఇచ్చి ఉంటారు కదా ఈ రాజున్నటువంటి స్త్రీమూర్తులకి లాభం వచ్చే అవకాశం అంటే లాటరీలో తప్పకుండా మీకు ఒక కానుకు వచ్చే అవకాశం అది 10,000 కావచ్చు 5,000 కావచ్చు 1,00,000 కావచ్చు 10 లక్షలు కావచ్చు డిపెండ్స్ ఆన్ మీ అదృష్టం ఈ రాశి వారికి అటువంటి యోగం మాత్రం ఈరోజు కనబడుతోంది ధనలాభం ఐశ్వర్యం ఆనందలాభం వస్త్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకోవడం వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణత్వం కలిసి రావడం పాడి పరిశ్రమలు పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి ఉండడం సినిమా రంగంలో వ్యాపారం నటీనటులకి బుల్లితెర నటీనటులకి బాలనటులకి వెండితెర మీద నటించగలిగే అవకాశం ఉత్తమ నిర్మాత చేతిలో ఉత్తమ దర్శకుడి చేతిలో మీ యొక్క నటనా సామర్థ్యాన్ని నిరూపించిన అవకాశం మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడే అవకాశాలు కూడా ఉన్నాయి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు రుణ విమోచనాన్ని పొందుకుంటారు తీర్థయాత్ర పర్యటన రైతులకి పంట లాభం చింతపండు బెల్లం పసుపు మిర్చి పత్తి వ్యాపారం చేసే వారికి అనుకూలత అనేక రకాల శుభయోగాల పరంపర మత్స్య కార్మికులకి మత్స్య సంపద రైతులకి లాభం కర్మాగారంలో పనిచేసిన కార్మికులకి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అభివృద్ధి మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గ్లాస్ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి
ఈ రాశి వారికి ఉంటే కూడా సమస్తమైనటువంటి ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానము, అపవాదులు, ఉద్యోగ భంగము, వ్యవహార నష్టము, తీర్థయాత్ర నష్టము, మద్యపాన సేవనము, ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం. ప్రభుత్వ అధికారులు మద్యపాన సేవన చేసి కార్యాలయకి రావడం వల్ల పై అధికారులు వెంటనే మిమ్మల్ని రిమూవ్ చేసే అవకాశం, నాట్ సస్పెండ్ రిమూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మద్యపాన ప్రియ ఉద్యోగస్తులారా, ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే విదేశాల మీద నిమిత్తమైన ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి, తీర్థయాత్ర కూడా నష్టాన్ని కలిగిస్తాయి, విహారయాత్రలు ప్రమాదాన్ని కలిగిస్తాయి, జల సంబంధమైన విహారయాత్రలు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. మిత్రులే మీకు శత్రువులుగా మారబోతున్నారు, మిత్రులే మిమ్మల్ని మోసించే అవకాశం. ఆడపిల్లలు ఎట్టి పరిస్థితులు ఒంటరిగా బయటికి వెళ్ళకండి, మిత్రులు అనేటువంటి రాక్షసులతో మీరు అసలు బయటికి వెళ్ళకండి, మీ ప్రమాదాన్ని మిత్రుకుని తెచ్చుకున్నట్టే. చాలామంది అమ్మాయిలు తప్పుడు మార్గంలో వెళ్ళడం, ఒకవేళ ఏదైనా పొరపాటు ఇక్కడ తప్పు జరిగినా ఇంట్లో చెప్పకుండా ఉంటున్నారు చాలామంది. అటువంటి సంఘటనలు మా దగ్గర జాగ్రత్త జరిగాయి, మేము చూసాం కూడా. చెప్పుకోలేదు, బయట చెప్పుకోలేరు, చెప్పుకుంటే ఏమవుతుంది, అందరికీ ప్రమాదం కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఇంట్లోనే అలాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, కంగారు పడకండి. పెద్దవాళ్ళకి మీ యొక్క సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండండి, ఇతరుల మీద ఆధారపడకండి, పనికిరాని ప్రసంగాలు చేయకండి. జ్యోతిష పండితులు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి కష్టకాలం నష్టకాలం ఏర్పడుతుంది. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సినీ పరిశ్రమలో కష్టాలు, ఇబ్బందులు, మోసపోవడం, ఇక ముఖ్యమైన నటీనటులు జారిపడేటువంటి ప్రమాదం, అగ్ని ప్రమాదాలు జారిపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు లాంటివి ఉన్నాయి. లారీ డ్రైవర్లు కానీ ఇతర డ్రైవర్లు మద్యపాన సేవన చేయకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. ట్యాక్సీ డ్రైవర్లు కూడా జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. నూతన వాహనం కానీ సెకండ్ హ్యాండ్ వాహనం కానీ కొనుగోలు చేయకపోవడం మంచిది. లాట్ల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకుంటారు, అందులో పెట్టుబడి పెట్టకూడదు. ఈ రాశుల కింద కూడా వ్యతిరేకత, కష్టం, నష్టం, అవమానం, చికాకు, కోపం, మసాను, మద్యపాన సేవనం, గందరగోళ నిర్ణయాలు లాంటివి కనబడుతున్నాయి. ఉద్యోగత్తులకి ప్రమాదం కనబడుతుంది. ఎట్టి పరిస్థితులు కూడా కార్మిక సోదరులు జాగ్రత్త ఉండండి. కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి కార్మికులు జారిపడే ప్రమాదం, ఫార్మా రంగంలో ఉన్నటువంటి కార్మిక సోదరులకి విషవాయువుల వల్ల ఇబ్బందులు జరిగే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలుగా చెప్పవచ్చును. వీరికి ఉదయం 6:14 నుంచి 7:28 తిరిగి ఉదయం 10:36 నుంచి 12 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత శ్లోక పారాయణ 18 చదవండి, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చదవండి, అలాగే లలితా సహస్రనామ పారాయణ చదవండి. విద్యార్థిని విద్యార్థులు మేధాసూక్త పారాయణ చేయండి, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వీలైతే ఇంట్లో చండీ హోమం జరిపించండి, తద్వారా అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి. వీరికి ఈ సమయాన్ని 2 అదృష్టంగా తీసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆనంద యోగం, ఐశ్వర్యం, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారంలో లాభాలు, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వములకి అనుకూలతలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభం, చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసే వారు కలిసి వస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, పేసిపీలు పెద్దలంక ఒకటవ్వడం, కృత్రిమ సహజమైన సత్సంతాన వార్త పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో సమాగమం ఆనంద యోగం, ప్రశాంతమైన జీవనం, స్టాక్ మార్కెట్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభం, కార్మిక సోదరులకు అనుకూలతలు, ఫార్మా, సిమెంటు, ఇసుక, ఇటుక రంగాలలో లాభాన్ని పొందుకునే అవకాశాలు, సోదర మైత్రి, వివాదాస్పద అంశాలు తుడిచిపెట్టుకోవడం, కోర్టులో లాభాలు పొందుకోవడం అంటే కోర్టు తీర్పులు అనుకూలంగా మారడం, ఆశించినటువంటి ఉద్యోగ లాభం, ఆశించినటువంటి విద్యా అభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే సౌలభ్యం, కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగడం, అనుకూలవంతమైన ఆర్థిక అభివృద్ధి, సత్సంగత్వంలో పాల్పంచుకోవడం, బంధులాభం, ఇంట్లో ఏదైనా వేడుక జరగడం, మంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. విలువైన బహుమానాలు అందుకుంటారు. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. చాలా మంచి ఆర్థిక సౌలభ్యంతో ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ రంగ ఇండస్ట్రీలలో లాభాలు పొందుకోవడం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గ్లాస్ పరిశ్రమలో లాభాలు పొందుకుంటారు. అనుకూలవంతమైన ధనవృద్ధి బాగా ఉంటుంది. క్రీడాకారులకి, కళాకారులకి అభివృద్ధి, ఆర్థిక లాభాలు, అనేక రకాల శుభయోగాల పరంపర, మత్స్యకారులకి మత్స్య సంపద, చేపల చెరువులు, రొయ్యల చెరువుల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. స్త్రీ మూలక ధనప్రాప్తులు కనబడుతోంది.
ఈ రాశి వారికి ఇంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి స్వఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టాలు, అవమానాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ప్రయాణ భంగం, మానసిక వేదన, అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకు కలిగించేటువంటి అవకాశాలు, సోదరులతో అనవసరమైన వివాదాలు, అంటే కంటి ఏర్పడడం, ఇతరుల ప్రలోభాలకు లోనవడం, ప్రభుత్వ ప్రవేశంతో పనిచేసేవారు లంచగొండులుగా మారడం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, పనికి మాలిన ప్రసంగాల నష్టాన్ని కలిగించడం, అనేక రకాల విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాలు పొందుకోవడం, ధన నష్టం, వ్యవహార భంగం, అలాగే తల్లిదండ్రులతో వ్యతిరేకత, పిల్లల విషయంలో వ్యతిరేకత, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకునే అవకాశాలు, అనవసర ప్రయాణాలు, జుగుప్సాకరమైన పనులు చేయడం, దానివల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు కోల్పోవడం, క్రీడాకారుల అవమానాలు, కళాకారులకి నష్టాలు, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వంలోకి, జ్యోతిష పండితులకి, కులవృత్తుల వారికి అవమానాలు, చికాకులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజుగా చెప్పబడుతోంది. అడుగు తీసి అడుగు వేస్తే కూడా ప్రమాదం జరిగే సూచనలు. స్వల్ప విషయాలకి ఘర్షణ వాతావరణం, ఏ కారు తగలడమో, కాలు తగలడమో, లేదా అవతల వాడి ఏదో మొన్న నేను పేపర్లో లాస్ట్ మంత్లో ఒక పేపర్లో 26 అనుకుంటా నేను, ఒక ఆవు ఒక పెద్ద ఆవుని దెబ్బతినకోవడం వల్ల ఈ ఆవు పంపకం సరిగ్గా లేకపోతే వాళ్ళకి శిక్ష పడింది, పెనాల్టీ పడింది. అంటే ఈ ఆవుని బయట ఉన్న వాళ్ళు చాలామంది ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఎంత ఇబ్బంది పడిన ఆవు అంత ప్రకోపానికి వచ్చి ఉంటుంది. ఆ ప్రకోపంతో ఆ పెద్ద ఆవుని తగ్గించడం తప్పే, దానికి ఆ యొక్క ఆవు యజమానికి శిక్ష వేశారు. అలాగే చిన్న అల్పమైనటువంటి ఘర్షణ వాతావరణం కాస్త పనికిరాందిగా అయిపోతుంది. అంటే అలా జరగవచ్చంటే అకస్మాత్తుగా సంఘటనలు జరిగే అవకాశం చెప్పడం నా ఉద్దేశం. అంటే ఆవు యజమాని కనుక గవర్నమెంట్ వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఏదో కానీ ఏదో కుక్క వలనో పిల్లి వలనో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగే అవకాశం, అల్పమైన ఘర్షణ వాతావరణం జరుగుతుంది. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఆత్మస్థైర్యాన్ని కోల్పోవడం, సోదరులతో వ్యతిరేకత, వాహన భంగము, కోరికలు వ్యతిరేకంగా రావడం, అలాగే తల్లికి లేదా పిల్లలకి ఏదైనా ఇబ్బంది కలగడం, వస్తువులు పోగొట్టుకోవడం, సువర్ణాభరణ పోగొట్టుకోవడం, స్వర్ణకార వ్యాపార నష్టం, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ రంగ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, వస్త్రము, అలాగే చేనేత కార్మికులకి, దర్జీ పని చేసేవారికి కష్టకాలము, చింతపండు, బెల్లము, పసుపు, మినుములు, మిర్చి, పత్తి వ్యాపారం చేసేవారికి నష్టము, సూపర్ మార్కెట్ రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, కోపం, అసహనం, మందు కొడితే ప్రమాదం, మరణం సంభవం, ప్రేసి పిల్లల మధ్య ఇప్పుడు ఇబ్బందులు, అలాగే గర్భిణీ స్త్రీలు తగుదునమ్మ అని చెప్పేసి అనవసరంగా గర్భస్రావం చేయించుకోవడం ప్రమాదాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య స్వల్ప కోపానికి ఇది కూడా కారణమయ్యే అవకాశం కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. అనుకోని అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్మాగారంలో పనిచేసే కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గ్లాస్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, తోలు పరిశ్రమ, రిజిన్ పరిశ్రమలో బోరు బావులతో వారికి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి నష్టము కష్టమే కనబడుతోంది. ఎంత శ్రమ పడినా ఆర్థికంగా వెసులుబాటు లేదు. మరి ఏం చేయాలి? తప్పనిసరిగా భగవద్ ధ్యానం, లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. లక్ష్మీ అష్టోత్తరం నష్టమే ఉంది, ప్రకృతి అయిన మహా, వికృతి అయిన మహా, శ్రద్ధ అయిన మహా, ఈ 108 నామాలు చూడడం మీకు నష్టమేం లేదే. చదవండి, ప్రశాంతంగా చదవండి, దానివల్ల మీకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ ప్రశాంతతలో తీసుకుని నిర్ణయాలు అనుకూలత కలిగిస్తాయి, దానివల్ల ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఇందులో వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత మొత్తం కూడా 18 అధ్యాయాలు పారాయణం చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:04 నుంచి 9:59 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి ఫలితాలు చాలా చాలా ఆర్థిక ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందుకోవడం, వస్త్ర సౌఖ్యం, వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ లేదా సహజమైన సత్సంతాన ప్రాప్తి, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చును, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం, ఆత్మీయులతో అనుకూలత, కుటుంబ తగాదాన్ని సమసిపోవడం, కోర్టు లావాదేవీలు లాభాలు పొందుకోవడం, అలాగే కుటీర పరిశ్రమలో అభివృద్ధి, ఏదైనా కొత్త వ్యాపార సంస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం, 10 గౌరవాన్ని పొందుకోవడం, మిమ్మల్ని కాదనుకున్న వాడిని మీ కాళ్ల బీరాలు తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, జర వశీకరణ శక్తి, లోన్ శాంక్షన్ అవ్వడం, అనుకూలమైన ధనప్రాప్తి, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, ధనం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, 10 ఉత్తమమైనటువంటి అనుకూలతని, ఆనందాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని, స్వదేశంలో తీర్థయాత్ర సేవను చేసుకునే అవకాశం,
వేద పండితులకి పురోహితులకి బ్రాహ్మణోత్తములకి లాభం, ఫర్నిచర్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ గ్లాస్ వ్యాపారుల అభివృద్ధి, బోల్బాల్ తొమ్మి వారికి తోలు పరిశ్రమ, డ్రెజ్జిన్ పరిశ్రమ, షూ పరిశ్రమ, డ్రైవర్లకి కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి శుభయోగాల పరంపర, వస్త్ర పరిశ్రమ, చేనేత కార్మికులకి దర్జీ పనిచేసే వారికి లాభం, రైతులకి పంట దిగుబడి, పూలు పళ్ళు కూరలు పనిచే వారికి లాభం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వస్తుంది, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, చింతపండు బెల్లం పసుపు మిర్చి పత్తి వ్యాపారంలో అనుకూలత, చైతన్యంగా ధనం, మానసిక ప్రశాంతత, మనోధైర్యం, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు. కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మీ మాట పలుకుబడే బ్రహ్మాండం ఉంటుంది. రాజకీయ రంగంలో సినిమా రంగంలో ఒక బ్రహ్మాండ వెలుగు వెలిగే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చును. సోదరులతో మమేకమవుతారు. సోదరిమణులతో మంచి బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు. చాలా మంచి వాహన యోగం ఉంటుంది. సౌఖ్యవంతమైన జీవనం, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా సమస్త శుభయోగాన్ని, ఆర్థిక ఆనంద లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, బంధు లాభం, మిత్ర సౌఖ్యం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బిల్ నుంచి ఆధారపడవచ్చును, వివాహాన్ని ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, చింతపండు బెల్లము పసుపు మిర్చి పత్తి మినపగుళ్ళ వ్యాపారం చేసే వారికి లాభంగా ఉంటుంది, రైతన్నలకి మంచి అనుకూలవంతమైన వ్యాపార ఉద్ధృతి, రైతులకి మంచి పంట ఉద్ధృతి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభకరంగా ఉంటుంది, అనుకూలవంతమైన ప్రయాణ సౌలభ్యం, విదేశీయానం, స్వదేశాలలో తీర్థయాత్ర సేవన, సోదరులతో మమేకమై కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ లేదా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంబు డిపో బాణ కర్మగారు లాభాలు పొందుకుంటారు. మాతృ సంబంధ వర్గాల నుంచి శుభవార్తలు వింటారు. ఆత్మీయులతో అనుకూలతని పొందుకుంటారు. ఉన్నత స్థాయిలో మీ యొక్క పలుకుబడి పెరుగుతోంది. రాజకీయ రంగంలో సినిమా రంగంలో అభివృద్ధి ఖాయం. మత్స్య కార్మికులకి మత్స్య సంపద, రొయ్యలు చేపచెల్ల వారికి లాభకరంగా ఉంటుంది. పాడి పరిశ్రమలో పౌల్ట్రీ అభివృద్ధి ఎక్కువగా చెప్పబడుతోంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వ్యాపారం, తోలు పరిశ్రమ, రెగ్జిన్ పరిశ్రమల అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు పనిచేస్తున్న వారికి అనుకూలత, విద్యార్థిని విద్యార్థులకు విద్యాలాభం, ఐఎల్స్ జీఆర్ఈ టోఫిల్ లాంటి పరీక్షల్లో విజయం ప్రాప్తించుకునే అవకాశాలు ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీ మరియు ఐరన్, సిమెంట్, ఇటుకలు, ఇసుక సంబంధించిన వ్యాపారస్తులకి లాభకరంగా ఉంటుంది. అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చును. కృత్రిమ సాధ్యమైన సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. పోగొట్టుకున్న వస్తువులు కానీ ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే సౌలభ్యంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి అంతా కూడా శుభయోగంగా చెప్పబడుతుంది. వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. మద్యపాన సేవనం, మరణం ఖాయం. ఇంకో మాట నాగర ఏం లేదు, ఒకటే మాట, సూటిగా స్ప్రైట్. సరే ఏదేమైనా సరే వెటకారంగా చెప్పడానికి అప్పుడప్పుడు నాకు కూడా ఉత్సాహం వస్తుంది. అలా చెప్తేనైనా కొంతమంది వ్యక్తులు మారుతారేమో అని ఇలా వెటకారంగా చెప్తే పాయింట్ అంటే బుల్లెట్ పాయింట్లా గుర్తుంటుంది కాబట్టి. సరే వాటెవర్, నష్టము, కష్టము, అవమానం, బంధుమూలక ఇబ్బందులు, లేనిపోని తగాదాలు, అనవసర వివాదాలు, ఆస్తి నష్టం, ఆరోగ్య నష్టం, అతి ఆలోచన వల్ల ఉన్న జుట్టు ఊడిపోయే అవకాశం ఉంది. జాగ్రత్త. కంటి సమస్యలు, జుట్టు సమస్యలు, ఎడమ మోకాలికి శిశ్ర ఇద్దరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముద్రాలయంలో అగ్ని ప్రమాదం, వస్త్రాలయంలో అగ్ని ప్రమాదం, ఈ సువర్ణ వజ్రాభరణాల వ్యాపారంలో దొంగతనం జరగడం, ఫార్మా రంగంలో విషవాయువుల ప్రమాదం, కార్మిక సూత్రం నష్టం, కన్స్ట్రక్షన్లో జారిపడడం, వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం, వైద్యులు కూడా కొంతమంది దొంగ వైద్యులు బయటపడే అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ వ్యాపారంలో నష్టాలు పొందిన అవకాశం, కన్స్ట్రక్షన్లో కూడా ఏదైనా ప్రమాదం జరిగే సూచన కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా శుభకరమైనటువంటి ప్రయత్నాలు ఏవి లేవు. భగవన్నామ స్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, నక్తం ఉండండి అంటే ఏమి తిరగకుండా ఉండడం, ఉపవాసం, భగవంతునికి దగ్గరగా ఉండడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఉదయం 9:50 నుంచి 11 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. తీవ్రమైనటువంటి ప్రమాదం, కష్టము, నష్టము, లేనిపోని గందరగోళ నిర్ణయాలు, కోర్టు తగాదాలు మీకు వ్యతిరేకంగా రావడం, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల్లో అసమానతలు, అనారోగ్య సూచన, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, ఉద్యోగ బాధ్యతలుగా నిర్వర్తించకపోవడం మీరు తొలగించే అవకాశం, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారడం,
విదేశీ ప్రయాణ నష్టాన్ని కలిగించడం, H1B వీసా, గ్రీన్ కార్డ్ లాంటి క్లిక్ అవ్వకపోవడం, బలవంతంగా స్వదేశానికి తిప్పి పంపించేటువంటి ప్రయత్నాలు జరగబోతున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగత్తులకు ఉద్యోగ భంగం, అనుకోని ఆకస్మిక ధన నష్టం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. లాటరీల వల్ల, జూదం వల్ల, గుప్త నిధుల వల్ల ప్రయత్నాలు నష్టాన్ని కలిగిస్తాయి. చెప్పుడు మాట వినకండి, మద్యపాన సేవన చేయకండి, వేద పండితులు పురోహితులు కూడా వక్ర మార్గాలను పట్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి చోట గందరగోళ నిర్ణయాలు, చికాకు కలిగే అవకాశం, మానసిక వేదన, చికా కలిగించే అవకాశాలు, పాడి పరిశ్రమలు, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ రంగ వ్యాపారంలో నష్టాలు పొందుకునే అవకాశాలు, పనికిరాని ప్రసంగాలు నష్టాన్ని కలిగిస్తాయి. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాలు ఉన్నాయి. కళాకారులు, క్రీడాకారులకు అవమానాలు, సినిమా ప్రపంచంలో నష్టాలు పొందుకోవడం, రాజకీయ రంగంలో అవమానాలు, గాజు పరిశ్రమ, ఫర్నిచర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, తోలు పరిశ్రమ, రెజిన్ పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశాలు, మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళకండి, ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, మౌనంగా ఉండండి, ఇంటి పని ఉండండి, కార్యాలయకు వెళ్తున్నప్పుడు మౌనంగా వెళ్ళండి, మీరు చేసేటువంటి పనులలో అంటే మీరు చేసే పనిలో పరిపూర్ణత చూసుకోండి, న్యాయాన్ని చూసుకోండి, తద్వారా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి లేదా నష్టపోయే పనులు కలుగుతాయి. చింతపండు, బెల్లం, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసేవారికి నష్టం, కార్మిక సోదరులకు ఇబ్బందులు, రైతులకి పంట నష్టం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టాన్ని పొందుకునే అవకాశాలు, రైతును మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి రైతులు మోసం చేసే వారిని తీవ్రంగా దండించాలని యొక్క మనవి. నకిలీ విత్తనాల గురించి కానీ, అధిక రసాయనాల వల్ల ప్రమాదం కానీ, నకిలీ ఎరువులు కానీ, అలాంటి వాళ్ళని అమ్మే వాళ్ళని చాలా తీవ్రమైన దండన చేయాలి. వాళ్ళని ఎలాంటి తీవ్రం అంటే 10 మందికి ప్రపంచంలో తీవ్ర దండన ఉండాలి. నేను ఆ మధ్య ఒకటి సినిమా చూశాను, నేను గుణ 360 అనే సినిమా చూశాను ఒకటి. సో దాంట్లో నాకు చాలా బాగా నచ్చింది. ఏమిటి, ఆ యొక్క పిల్లల ముందే ఆ యొక్క తప్పు చేసిన వాడిని కాళ్ళు చేతులు తీసేయడం, ఇది మంచిదా కాదని నేను దాని గురించి చూడట్లా, బట్ అది ఉన్న విషయాన్ని చెప్తున్నాను. అటువంటి దండన ఉండాలి. వాడు మళ్ళీ అటువంటి చిన్నపిల్లల మీద అఘాయిత్యం, ఆడపిల్ల అఘాయిత్యం చేసేటువంటి వాళ్ళు అలా చూపించడం నాకు నచ్చింది కొంతవరకు. అలాంటి శిక్ష కనుక ఉంటే వీళ్ళు మారుతారు. ఆ నకిలీ ఎరువులు అమ్మే వాళ్ళని, నకిలీ విత్తనాలు అమ్మే వాడిని కూడా అలాగే దండించాలంటానే. అన్నం పెట్టేటువంటి ఆ రైతుని మనం మోసం చేస్తున్నాం. ఈ అమ్మిన వాడు ఏం తింటాడు, అశుద్ధం తిని బతుకుతాడేమో మరి కొన్ని రోజుల తర్వాత. అంటే ఉద్రేకం కాదు ఇది, ఇది చాలామంది పడు, నా స్నేహితులే ఉన్నారు, రైతులు నా స్నేహితులు ఉన్నారు, కాబట్టి వారు చూస్తున్న పడే ఆవేదన నాకు ఇలా కనబడుతుంది. అంతే తప్ప నేను ఎవరినో ఒక ప్రత్యేకంగా అనట్లా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వారిని తీవ్రంగా దండించమని ప్రభుత్వం వాళ్ళని కోరుకుంటున్నాను నేను. సరే, ఏదేమైనా సరే, ఈరోజు మీకు తీవ్ర అనేక నష్టాలు, కష్టాలు, జుగుప్సాగరణ వీడియోలు బయటకు వెళ్ళడం, ప్రేసిపిల్లు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యం లాంటివి అనేక ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పనిలో పరిపూర్ణత పొందుకునే ప్రయత్నం చేయడం, వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కష్టకాలం, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు కూడా వక్ర మార్గం పట్టే అవకాశం కనబడుతుంది. చాలా జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈరోజు భగవన్ నామస్మరణ, 18 అధ్యాయాలు భగవద్గీత శ్లోకాలు పారాయణం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదేమైనా ఉదయం 10:39 నుంచి 11:50 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా చాలా అనుకూలవంతమైన ధనయోగం, ఐశ్వర్యం, బంధులాభం, మిత్రలాభం, సుఖము, సంతోషము, సౌఖ్యము, ఆనందకర ప్రయోజనము, విద్యాలాభము, పోటీ పరీక్షల్లో విజయం, డిపార్ట్మెంట్ టెస్టుల్లో విజయం, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, కొత్త వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. కోర్టు వివాదాలు అనుకూలంగా ఉన్నాయి. సోదర మైత్రి బాగా ఉంటుంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకుంటారు. అనేక రకాల శుభయోగాల పరంపర, ధనవృద్ధి, కారసిద్ధి, అలాగే మద్యపాన, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, బంగారు వ్యాపారం చేసే వారికి బాగా కలిసి వస్తుంది. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. అనేక రకాల శుభయోగాల పరంపర, భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసిప్రియులు ఒకటవడం, సత్సంతాన ప్రాప్తి, ఉత్తమ వ్యక్తులతో పరిచయం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, గొప్ప వ్యక్తులతో పరిచయం లాభాన్ని కలిగిస్తుంది. విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వస్త్ర పరిశ్రమల అభివృద్ధి, దర్జీ పనిచేసే వారికి కలిసి వస్తుంది. చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారం, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు, అరటి తోటలు, బత్తాయి తోటలు, ద్రాక్ష ఉన్నటువంటి వ్యాపారం చేసే వారికి, పంట పండించే రైతులందరికీ లాభం బ్రహ్మాండంగా ఉంటుంది. అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చింతపండు, బెల్లం, పసుపు, మిర్చి, పత్తి వ్యాపారం చేసేవారు కూడా చాలా చక్కని ఆర్థిక లాభం పొందుకుంటారు. కళాకారులు, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. పాడి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణోత్తములకి
కులవృత్తుల వారికి గౌరవం అభిమానం ఆనంద యోగాల పరంపర తప్పక కొనసాగుతుంది. ఈ రాశి వారికి శుభకరం మంగళప్రదంగా చెప్పబడుతుంది. వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.